హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్. రీసెంట్గా మేము వికారాబాద్ అనంతగిరి హిల్స్కి ట్రిప్కి వెళ్ళామండి. ఆ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వికారాబాద్ అనంతగిరి హిల్స్ వచ్చేసి మన హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 2.5 అవర్స్లో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. మేమైతే మార్నింగ్ 7కి బయలుదేరాం. మేమంతా కలిసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి ఈ ట్రిప్కి వెళ్ళాము. కారులో వెళ్ళామన్నమాట మేము వచ్చేసి. ఇక వికారాబాద్ అనంతగిరి హిల్స్కి వెళ్ళడానికి మనకైతే ట్రాన్స్పోర్ట్లో ట్రైన్ సౌకర్యాలు అయితే బాగా ఉన్నాయి. ట్రైన్లో వెళ్ళాలనుకునే వాళ్ళు సికింద్రాబాద్ నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. అట్లాగే బసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. ఈ వికారాబాద్ జర్నీ చేసేటప్పుడు రోడ్లన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మనకి ట్రిప్ అంతా కూడా చాలా హాయిగా స్మూత్గా సాగిపోతుంది. అనంతగిరి హిల్స్కి వెళ్ళడానికి ముందుగా వికారాబాద్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి అనంతగిరి హిల్స్ ఉంటాయి. ఈ అనంతగిరి హిల్స్నే మనకి తెలంగాణ ఊటీ అని పిలుస్తారు. అంటే ఊటీలో ఎలా కూల్గా ఉంటుందో ఇక్కడ కూడా అలా కూల్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి తెలంగాణ ఊటీ అని పిలుస్తారు. ఇదంతా కూడా హిల్స్ ఉన్న ప్రాంతం అన్నమాట. చుట్టూ పచ్చదనంతో కొండలు ఇవన్నీ ఉంటాయి. బాగా కూల్గా ఉంటుంది ఈ ప్లేస్లో. ఇక మేము మార్నింగ్ 7కి బయలుదేరాము. ఇక మార్నింగే బయలుదేరాం కాబట్టి ఇంకా బాగా ఆకలిస్తుంది అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి రోడ్ సైడ్లో ఇక్కడ ఒక పక్కన టిఫిన్ సెంటర్ కనిపిస్తే ఇంకా అక్కడ ఆపేసుకొని మేము అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము ఇక్కడ. అయితే ఈ జర్నీ చేసేటప్పుడు మనకి ఫుడ్కి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. రోడ్ సైడ్ అంతా కూడా హోటల్స్ కనిపిస్తాయి, మనకి దాబాలు కనిపిస్తాయి, ఇట్లా టిఫిన్ సెంటర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఫుడ్కి అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేసి ఇంకక్కడ నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇక ఈ వికారాబాద్కి చేసే అటువంటి ఈ జర్నీలో రోడ్కి ఎటు సైడ్ చూసినా మనకి మంచి గ్రీనరీ కనిపిస్తుందండి. మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. చుట్టూ పచ్చదనమే కనిపిస్తుందన్నమాట. పొలాలు కనిపిస్తూ ఉంటాయి. పత్తి పొలాలు అయితే బాగా కనిపిస్తాయి. ఇప్పుడైతే సీజన్ కావచ్చు, పత్తి పొలాలు ఇలాంటివి బాగా కనిపిస్తాయి. ఇంకా చాలా నర్సరీలు కనిపిస్తాయి మనకి. అట్లాగే చామంతి పూతోటలు ఇట్లాంటివన్నీ ఎక్కువ కనిపిస్తాయన్నమాట. ఈ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా సాగింది. అంత బాగా కనిపిస్తుంది ఈ లొకేషన్ అంతా కూడా. ఇంక ఇట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని మంచి వ్యూ పాయింట్స్ దగ్గర ఇట్లా వికారాబాద్కి జర్నీ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ కాసేపు ఆగి ఆ వ్యూ పాయింట్స్లో అంతా కూడా వీడియోస్ తీసుకోవడము, కాసేపు పిక్స్ తీసుకోవడము ఇలా అంతా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఒక ఈ సైడ్లో ఇక్కడ ఆపేసుకుని ఇక్కడ ఈ చెట్ల ప్లేస్లోకి వెళ్ళి మేము కూడా కాసేపు అలా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు.
ఇక కాసేపు ఇక్కడ తిరిగిన తర్వాత మేము మళ్ళీ వికారాబాద్కి స్టార్ట్ అయ్యాం. ఇక వికారాబాద్కి వచ్చిన తర్వాత మనకి ముందుగా ఇక్కడ స్టార్ట్ అయ్యేది వికారాబాద్ ఫారెస్ట్. రోడ్ సైడ్ టూ సైడ్స్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వికారాబాద్ ఫారెస్ట్ అన్నమాట. ఇది దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడంతా కూడా ఇందులో జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు ఇవన్నీ కూడా ఈ అడవిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ అనంతగిరి హిల్స్లో చాలా ఫేమస్ అయినటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కనిపిస్తుంది మనకి. ఫస్ట్ అయితే మేము ముందుగా అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇంకిక్కడ చూస్తున్నాం కదా, ముందుగా మనకి ఈ టెంపుల్కి బయట మనకి హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. ఇంకా ఇలా లోపలికి వెళ్ళినట్లయితే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వచ్చేసి చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి. అనంతగిరిలో ఈ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉంటాడు కాబట్టి అనంతగిరిలు అని పిలుస్తారు. అలాగే అనంతగిరి హిల్స్ అని అంటారు. అనంత పద్మనాభ స్వామి స్వయంభువుగా సాలగ్రామ శిలారూపంలో ఇక్కడ వెలిసాడట. ఈ స్వామి గర్భాలయంలో స్వామి విగ్రహం కూడా, మూర్తి కూడా గుహ లోపల ఉంటుందన్నమాట. పైనుంచి మనకి దేవాలయంలాగా, గోపురంలాగా కట్టారు. గర్భాలయంలో ఆ స్వామి మూర్తి మాత్రం గుహ లోపలే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా ఇక్కడ దీపస్తంభం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది దీపస్తంభం అన్నమాట. కార్తీక మాసంలోనైతే ఇక్కడ అన్నీ కూడా దీపాలు పెట్టేస్తారు. ఇక ఇది మెయిన్ కనిపించేది. ఇక్కడ ప్రాకారం, గోపురం వచ్చేసి అనంత పద్మనాభ స్వామి దేవాలయం గోపురం అన్నమాట. లోపలంతా కూడా ఇలా ఉంటుంది టెంపుల్. కార్తీక మాసంలో ఇక్కడ బాగా ఉత్సవాలు జరుగుతాయట, అలాగే జాతరలు కూడా నిర్వహిస్తారట ఇక్కడ. ఇక ఇటువైపు నుంచి కొంచెం మెట్లు దిగి మనం దేవాలయం లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇలా కొంచెం మెట్లు దిగిన తర్వాత మనకి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అనంతగిరి హిల్స్ అనగానే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ చెట్టును చూస్తున్నాం కదా, ఇది ఉసిరి చెట్టు. ఇంకా ఇక్కడ అందరూ కూడా తమ కోరికలు కోరుకుని ముడుపులు కడుతూ ఉంటారు, అట్లాంటివి మనం చూస్తున్నాం కదా. ఇంక ఇటువైపు నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు, కానీ లోపల వరకు అక్కడ వీడియో కెమెరాస్ అవన్నీ కూడా అనుమతించారనమాట. అందుకని చెప్పేసి జస్ట్ ఇక్కడి వరకే మనకి చూడడానికి కుదురుతుంది. ఇక్కడ గర్భాలయంలో అనంత పద్మనాభ స్వామి ఇలా కనిపిస్తాడు మనకి. గుహ లోపలికి గర్భాలయం కనిపిస్తుంది మనకి. దానిపైనుంచి ఇలా టెంపుల్ని నిర్మించారు. ఇక మేము దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు ఇలా కూర్చున్నాం గుడిలో.
టెంపుల్ బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అలా కిందికి వెళ్ళినట్లయితే అక్కడ పుష్కరిణి స్వామివారి కోనేరు, దేవాలయానికి సంబంధించిన పుష్కరిణి కోనేరు కనిపిస్తుంది. చాలా పవిత్రమైన కోనేరు అండి ఇది. అయితే ఈ కోనేరుకి ఈ పుష్కరిణికి కూడా ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అదేంటి అంటే మనం మూసీ నది అనే పేరు వినే ఉంటాం కదండి, హైదరాబాద్లో మనకి కనిపించే అటువంటి మూసీ నది అంటాం కదా, ఆ మూసీ నది జన్మస్థానం కూడా ఇక్కడే అనమాట. ముచికుందుడు అనే రాజర్షి పేరు మీదుగా ఈ మూసీ నది పేరు వచ్చిందనమాట. అయితే ఈ ముచికుందుడు తన కమండలంలోని నీళ్లతో ఈ పద్మనాభస్వామి పాదాలని కడిగాడట. అప్పుడు ఆ పాదాల నుంచి ఒక నది ఉద్భవించిందట, అదేనండి ఈ మూసీ నది. అది పుష్కరిణిలోకి ప్రవేశించి అక్కడి నుంచి మూసీ నదిగా హైదరాబాద్లోకి ప్రవేశిస్తుందన్నమాట. ఆ రకంగా ఇక్కడ వికారాబాద్ మూసీ నదికి పుట్టిల్లుగా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మూసీ నది జన్మస్థానం. ఇలా ఎంతో పవిత్రమైనటువంటి ఈ మూసీ నది హైదరాబాద్ నగరం అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ముచికుందుని పేరు మీదుగానే మూసీ నది అని పిలుస్తున్నారు. ఇలా ముందుగా మేము అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అట్లాగే పుష్కరిణి చూసాం. ఇంకా ఇక్కడ పుష్కరిణియే కాకుండా ఇక్కడ ఈ గుడికి సమీపంలోనే మార్కండేయ మహర్షి తపస్సు చేసుకున్నటువంటి గుహలు కనిపిస్తాయి. ఈ ప్లేసెస్ కూడా మనం చూడాలి. ఇలా ఈ ప్లేసెస్ చూసుకున్న తర్వాత మేము నెక్స్ట్ వ్యూ పాయింట్స్ చూడడానికి వెళ్ళాము. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.